రైతుకు గిట్టుబాటు ధర దక్కడం లేదని, మద్దతు ధరపై ప్రభుత్వ ప్రకటనలు అవాస్తవమని అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రైతుల పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ఇటీవల కాలంలో రబీలో ధాన్యాలు దిగుబడి మొదలైన తరువాత రైతుకు గిట్టుబాటు ధర దక్కడం లేదని, మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయడం లేదని తాము ఎన్నిసార్లు సమస్యను ఎత్తి చూపించినా జిల్లా కలెక్టర్ గాని, జేసీ గాని, సివిల్ సప్లైస్ డిఎం గాని దాన్ని ఒప్పుకోవడం లేదని వాపోయారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు పట్టించుకోకుండా నామమాత్రంగా కొనుగోలు కేంద్రాలను పర్యటించి అంత సక్రమంగా జరుగుతుందని మోసపూరిత ప్రకటనలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రైతుకు మద్దతు ధర దక్కే వరకు టీడీపీ తరపున పోరాటం చేస్తామని, ప్రతి రైతుకు మద్దతు ధర అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ చక్కగా పనిచేస్తా ఉన్నాయి అని మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు మరలా దళారులకు విక్రయించి మోసపోవద్దు అని జాయింట్ కలెక్టర్ గారు కానీ, సివిల్ సప్లైస్ డిఎం కానీ ఒక ప్రకటన జారీ చేశారు. మరి మీరు ఇవాళ 12వ తారీఖు గత నెల ఏప్రిల్ 10వ తారీఖు నుంచి ధాన్యం దిగుబడి మొదలైంది, రైతులు అమ్ముకోవడం మొదలుపెట్టారు. అంటే దాదాపుగా 32 రోజులు పూర్తయింది. 32 రోజుల తర్వాత ఇవాళ ధరలకు విక్రయించి నష్టపోవద్దు అని మీరు ప్రకటన ఇవ్వడంలో ఒక ఆంతర్యం గౌరవ జాయింట్ కలెక్టర్ గారు కానీ, సివిల్ సప్లైస్ డిఎం గారు కానీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ 32 రోజుల నుంచి రైస్ మిల్లర్స్ ధాన్యం కొంటానే ఉన్నారు, దళారులు కొంటానే ఉన్నారు. ఎక్కడ బొండాలు అంటే 26-36 రకం 1100 దాటి కొండా, అదేవిధంగా టాటా బొండాలు MC13 వెరైటీ కనిష్టంగా 800, గరిష్టంగా 1000 రూపాయలకి కొనడం జరిగింది. అంటే ఒక్కొక్క రైతు ఇప్పటికే కనిష్టంగా 300 రూపాయలు, గరిష్టంగా 600 రూపాయలు ఒక బస్తాకు నష్టపోయారు. అంటే ఎకరానికి 12,000 నుంచి 18,000 వరకు రైతు నష్టపోయారు. ఇప్పటికే దాదాపుగా 75-80% ధాన్యం విక్రయాలు పూర్తయిపోయాయి. ఈ సమయంలో మరి జిల్లా ఉన్నతాధికారులు ఈ విధమైన ప్రకటనలు ఇవ్వడం యొక్క ఆంతర్యం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది, రైతుల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇవాళ రైస్ మిల్లర్స్ని ఆదుకోవడం కోసం, రైస్ మిల్లర్స్కి పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చడం కోసం, దళారులకు పెద్ద ఎత్తున రైతు లబ్ధి చేకూర్చడం కోసం మాత్రమే జిల్లా యంత్రాంగం ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారని ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఇవాళ దాదాపుగా ఒక తూర్పు గోదావరి జిల్లా తీసుకుంటే 700 కోట్ల నుంచి 800 కోట్ల రూపాయలు రైతాంగం నష్టపోయింది. గోదావరి డెల్టా ఉభయ గోదావరి జిల్లాలో తీసుకుంటే 1500 కోట్ల రూపాయల మేరకు రైతులు నష్టపోయారు. 32 రోజులు ధాన్యం విక్రయాలు మొదలైన తర్వాత ఇవాళ అధికార యంత్రాంగం నోరెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మొన్న 5వ తారీఖున జాయింట్ కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చిన దగ్గర నుంచి